Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరికి పవన్ ఇటు కాకుండా అవుతారా? ఒకసారి చరిత్రలోకి వెళితే కుప్పం రోడ్ షో సందర్భంగా మాట్లాడుతూ జనసేనకు లవ్ ప్రపోజ్ చేసినా ఇంతవరకు అటు నుండి సమాధానం రాలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. తర్వాత లవ్ అనేది రెండు వైపులా ఉండాలి కదా తమ్ముడు అని ప్రశ్నించారు. దానికి ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రణస్థలం బహిరంగ సభలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. మళ్ళీ పార్టీ ఆఫీసులో కూడా దాదాపు ఇదే విషయాన్ని పవన్ చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు పవన్ రెండుసార్లు చెప్పినా చంద్రబాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ కనబడలేదు. పవన్ స్పందించే వరకు జనసేనతో లవ్ ప్రపోజల్, లవ్ లెటర్ అంటూ వెంటబడిన చంద్రబాబు తీరా పవన్ అంగీకరించిన తర్వాత ఎందుకని మౌనంగా ఉంటున్నట్లు. ఇద్దరూ కలిసినప్పుడు పొత్తుల విషయం మాట్లాడుకున్నారని, తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని పవన్ కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం పొత్తులో పవన్ 70 సీట్లు అడిగారనే టాక్ వినబడుతోంది. సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, 70 సీట్లు కావాలని పవన్ అడిగారనడంలో ఎంత నిజముందో తెలియదు. అందుబాటులోని సమాచారం ప్రకారం రెండింటికి చంద్రబాబు అంగీకరించే అవకాశాలు దాదాపు లేదనే తెలుస్తోంది. పవన్ డిమాండ్లకు చంద్రబాబు నిరాకరిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు, టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇష్టపడితే పవన్ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళతారు, లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తారు. రెండింటిలో ఏది జరిగినా మొదట బకరా అయ్యేది పవన్ మాత్రమే. టీడీపీతో పొత్తు లేకపోతే జనసేన నుండి ఒకళ్ళైనా గెలుస్తారా అన్నది అనుమానమే. జనసేన తరఫున పోటీ చేయబోయే మిగిలిన వాళ్ల సంగతి వదిలేస్తే అసలు పవన్ కళ్యాణ్ గెలుస్తారా అన్నది డౌటే. మరి ఈ విషయంలో పవన్కు క్లారిటీ ఉందో లేదో తెలియడం లేదు. మొత్తానికి 2014లో పోటీకి దూరంగా ఉండి ఓసారి, 2019లో తనను తాను ఎక్కువగా అంచనా వేసుకుని, రెండవసారిలాగే 2024లో ఒక వ్యూహం అంటూ లేకుండా మూడవసారి ఫెయిల్ అవుతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తనంత తానుగా బకరా అవడానికే సిద్ధపడిన తరువాత ఎవరు మాత్రం ఆపగలరు?